గోదావరి జిల్లా రామచంద్రపురం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం వద్ద వైఎస్ జగన్మోహన్ రెడ్డి జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఎమ్మెల్సీ పిల్లి సుభాష్ చంద్రబోస్, కోఆర్డినేటర్ చెల్లుబోయిన వేణుగోపాల్ ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి నాయకులకు, కార్యకర్తలకు పంపిణీ చేశారు. అనంతరం ఏరియా ఆసుపత్రిలో రోగులకు పళ్లు పంపిణీ చేశారు. వైఎస్ఆర్సీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి ఆయుర ఆరోగ్యాలతో నిండు నూరిళ్లు వర్దిల్లాలని ఆకాంక్షించారు. కాబోవు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి హ్యాపీ బర్త్డే అంటూ జన్మదిన శుభాకాంక్షలు అంటూ నినాదాలు చేశారు. నాయకులు మాగాపు అమ్మిరాజు, గాధంశెట్టి శ్రీధర్, టేకుమూడి సత్యనారాయణ, వాటపూడి సాయి ప్రసాద్, సత్తి శంకర్ రెడ్డి, మల్లిటి సత్యరెడ్డి, పట్నాల గణపతి, మట్టా బాబులు, మందపల్లి చిట్టుబాబు, దుమ్మలపాటి శ్యామసుందర్ పెద్ద ఎత్తున పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. శకుడు అనే విధంగా ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరూ కూడా ఆలోచన చేస్తా ఉన్నారు. ఈ రాష్ట్రంలో వంచన రాజకీయాలు చూశారు, మోసపూరిత రాజకీయాలు చూశారు, కుట్రపూరిత రాజకీయాలు చూశారు, అబద్ధపు రాజకీయాలు చూశారు. కానీ చెప్పిన మాటపై నిలిచేటువంటి నాయకుడు ఒకే ఒక్కడు యావత్ దేశంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అనేటువంటి చూడబోతా ఉన్నారు. ఆయన జరిగే పన్నే చెప్తాడు, జరగని దాన్ని ఇచ్చి చెప్పి మోసగించి అధికారంలో రావాలనే లక్ష్యం లేదు. ఇవాళ పత్రికలు చూస్తూ ఉన్నాం, నిన్నటి వరకు అధికారంలో ఉండి అనేక కార్యక్రమాలు ప్రజల పట్ల చేయాల్సినటువంటి ఉండి చేయనటువంటి నాయకులు మళ్ళీ మోసపూరిత ప్రకటనలతోటి మోసగించాలనేటువంటి లక్ష్యంతో ప్రజల మధ్యకి వస్తూ ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారి జన్మదిన వేడుకల సందర్భంగా ఈ రాష్ట్ర ప్రజానీకానికి, ఇవన్నిటికీ కూడా పరిష్కారం వంచనకి, మోసానికి, దగాకి, కుట్రకి, కుతంత్రానికి, అవినీతి రాజకీయాలకి చెక్కు పెట్టగలిగిన నాయకుడు ఒకే ఒక్కడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. ఇవాళ రామచంద్రపురం పట్టణంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులన్నీ మా ఆరాధ్యుడైనటువంటి జగన్మోహన్ రెడ్డి గారి యొక్క జన్మదిన వేడుకలు ఇవాళ ప్రారంభించో ఇప్పుడే పార్టీ కార్యాలయంలో చెల్లాపి ఆలోచన.